న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము. అంతటా ఇశ్రాయేలీయులు అందరూ బయలుదేరి దాను మొదలుకుని బెర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జనసమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తిదూయు 400,000 కాలుబలము కూడుకొనిది. ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడుగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినది ఏమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేను నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియావారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకుని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకుని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడనే మీరందరూ కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడును తన గుడారమునకు వెళ్లడు, ఎవడును ఇంటికి వెళ్లడు, మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీయులలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకునుటకు వెళ్ళు వారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో 110 మంది మనుషులను, 1,000 100 మందిని, 10,000 1,000 మందిని ఏర్పరచుకొందము రెండని చెప్పుకొనిది. కాబట్టి ఇశ్రాయేలీయులు అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులు అందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీయులలో నుండి దోషమును పరిహరింప చేయుదుమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదూయు సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీయులు కాక ఇశ్రాయేలీయులలో ఖడ్గముదూయు 400,000 మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదావంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేల కూల్చిరి. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరగవలెనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలము వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీయులతో
యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేలకూల్చి సంహరించిరి. వీరందరూ కత్తిదూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినేహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెళ్ళుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. మూడవ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగివచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములో ఉన్న గిబియాకును పోవుచున్నవి. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలువలేక కొట్టబడి ఉన్నారని అనుకునిరి. కాని ఇశ్రాయేలీయులు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజయుధము రెండని చెప్పుకొని ఉండిరి. ఇశ్రాయేలీయులు అందరూ తమ చోట నుండి లేచి బయల్తమారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరుచుకునులాగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మనుషులను చంపిరి. వీరందరూ కత్తిదూయువారు. బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి. మాటున ఉన్నవారు త్వరపడి గిబియాలో చొరపడి కత్తివాతను ఆ పట్టణములోని వారిని అందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలీయులకును మాటుగాండ్రుకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచునట్లు చేయుటయే. ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మన చేత ఓడిపోవుదురు కదా అనుకుని చంపనారంభించి ఇశ్రాయేలీయులలో ఇంచుమించు 30 మనుషులను హతము చేసిరి. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమున తెక్కుచుండెను. ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకుని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇశ్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరి. కాని యుద్ధమున తరుమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి.
ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకుని తర్మి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనీయులలో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదరియున్న 5,000 మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నివసించిరి. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియూ కాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి.